అవమానము నుండి తప్పింపబడతావు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ఐదో వాక్యం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవను దేవునికి భయపడే వ్యక్తివా నీ అవమానము నుండి నా దేవుని నిన్ను బయటికి తీసుకొస్తాడు ఏ విషయములో అయితే తల దించుకొని బతుకుతున్నారో ఆ విషయం నుండి నా నిన్ను బయటికి తీసుకొస్తాడు వారు ఆయన తట్టు చూడగా వారి ముఖము ప్రకాశింపబడేను వారి ఎన్నడను లజ్జింపకపోయాను ప్రైజ్ ద లాడ్ హెలు సిగ్గుపడకుండా నా దేవుడు వారిని కాపాడగలిగాడు ఎప్పుడు మనం సిగ్గుపడతాం పది మంది ఎదుట మనం ఎప్పుడు మనం నిలబడలేని స్థితిలో మనం ఉంటాం ధైర్యంగా నిలబడకుండా ఉంటాం అందరూ నిన్ను మంచిదానివ్వం అనుకుంటున్నారు అందరూ నిన్ను మంచోడు అనుకున్నారు కానీ ఏదో చేయకూడనిది చేసావు అది నీ ఇంటి వాళ్ళకి తెలిసిపోయింది ఊరు వాళ్ళకి తెలిసిపోయింది వెంటనే నీ ముఖాన్ని ఏం చేస్తావు దాచుకుంటావు ఎవరికీ కనపడకుండా నీకు నువ్వే దాగి ఉంటావు కానీ నువ్వు దేవునికి భయపడుతున్నావా ఆ స్థితిని నేను నిన్ను బయట తీసుకొస్తా నీ మొఖాన్ని మళ్ళా ప్రకాశింపజేస్తా ఆదాము అవ్వ దేవాది దేవుడు చెప్పాడు ఈ ఫలం తినొద్దని కానీ తిన్నారు తద్వారా చెట్టు చాటున దాక్కున్నారు ఎందుకు తెలుసా ఇంత దేవుడిస్తే ఆ ఒక్క పండు కోసం కకృతి పడ్డానే చ ఆ ఒక్క పండు కోసం ఆ ఫలం కోసం కకృతి పట్టడం ఏంటి ఎంత ఇచ్చి చెట్టు చాటున దాక్కున్నారు కానీ దేవాది దేవుడు జోక్యం చేసుకొని వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని ప్రకాశించేటట్టు చేశాడు ఒనే ఫిలోమోన్ అన్న భక్తుడు ధనవంతుడు ఇంట్లో పనోడు ఆ ఫిలోమోని ఎంతగా నమ్మేవాడంటే అతని ఇంట్లో ఉన్న తాళ చెవులు ఇంట్లో ఉన్నవన్నీ ఆయనకి అప్పగించేవాడు అటువంటిది ఏం గుబులు పుట్టిందో ఉన్నయంట దోచుకుని వెళ్ళిపోయాడు తద్వారా ఒనే సిమ్ అయ్యమనుకున్నాంటే ఇంతగా నమ్మితే ఇంతగా నన్ను నమ్మి ఇంత అధికారం ఇచ్చి ఇంత పదవి ఇస్తే నేను కకృతి ఈ ఈరోజు ఆయన నా ముఖం ఎలా చూపెట్టుకోను కొంతమంది ఏమంటారు తెలుసా నా మొఖం బకెట్లో పిచ్చేసింది అన్నయ్య ఇంకొకరికి చూపెట్టుకోబుద్ధవ్వలేదు అన్నయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నాడు కానీ దేవుని వాక్యం విన్నాడు దేవుని వాక్యం విన్నాడు పౌలు ద్వారా విన్నాడు మళ్ళీ ఆయన ముఖాన్ని ప్రకాశింపజేసేటట్టు చేశాడు ప్రైజ్ అలాడాలేలుయ్యా ఈరోజు నా సరడైన ఏ సయ్యా అధికారం గల నామూలో ఈరోజు అవమానపడుతున్నావా సిగ్గుపడుతున్నావా నా దేవాది దేవుడు నీ కొరకు కార్యం చేయను గాక ఒక దేవజనుడు చెప్పింది నేను విన్నాను భార్య భర్తలు ఇద్దరు పిల్లలు భార్యకి భర్త అంటే ఎంతో ప్రేమ భర్తకు కూడా భార్య అంటే ఎంతో ప్రేమ పిల్లలంటే ఎంతో ప్రేమ కానీ తన ఆఫీసులో ఇంకొక స్త్రీతో పరిచయం పెట్టుకొని అక్రమ సంబంధంతో ముందుకు సాగుతున్నాడు అలా మూడు సంవత్సరాలు జరుగుతుంది మూడో సంవత్సరం దాటినాక అది భార్యకి తెలిసింది గుండె బద్దలైపోయింది మొక్కలైపోయింది అటువంటి టైములో ఈ భర్త ఏమనుకున్నాడు తెలుసా ఇంత నమ్మకంగా ఉండే భార్య పట్ల నేను ఇంత అపనమ్మకం చూపెట్టింది ఇంత యథార్థంగా ఉండే ఇంత నీతిగా ఉండే నా క్షేమం కొరకు చూసుకునే ఈ విషయంలో నేను ఇంత అపనమ్మకం ఉంది ఆ దీవజండు చెప్తున్నాడు ఆ బ్రదర్ గారంట బాప్టిజం తీసుకున్న వ్యక్తి ప్రభువల్లో తీసుకునే వ్యక్తి దేవుని కొరకు నిలబడే వ్యక్తి ఇంత భయంకరమైన పనిచేశాడు ఆ భర్త అంట తన భార్యకి తన ముఖం చూపెట్టుకోలేకపోయాడంట పిల్లలకి తన ముఖం చూపెట్టుకోలేపోయాడంట చర్చిలో తన ముఖం చూపెట్టుకోలేకపోయాడంట అత్త ఎదుట ముఖం చూపెట్టుకోలేపోయాడంట అత్తా మామల దగ్గర కుమారుడిగా ఉండేవాడంట అంత ఘనత పొందుకున్న వ్యక్తి తన ముఖం చూపెట్టుకోలేకపోయాడు అవమానంతో నింపబడ్డాడు సిగ్గుతో నింపబడ్డాడు ఈ రోజున ఇటువంటి స్థితిలో నువ్వు ఆకి వింటున్నావా దేవాది దేవుడు నీతో నాతో మనతో చెప్పేది నా సడేని వేసేనాములు ఆయన వైపు చూడు అయ్యా నీ వైపు నేను చూస్తున్నా ఈ భయముని నన్ను తప్పించయ్యా ఈ అవమాను నన్ను తప్పించయ్యా ఈ నుండి నన్ను తప్పించయ్యా నా దేవుడు నీ మీద కనికరం చూపెట్టి నీ మొఖమును ప్రకాశించేటట్టు చేస్తాడు రైస్ దలాడహాలేలుయ్యా దావీదు గొర్రెల కాపరిని రాజుగా తీసుకొచ్చాడు కానీ ఇంకొక పురుషుని భార్యను తన భార్యగా స్వీకరించాడు దేవాది దేవుడు వచ్చి హెచ్చరించగానే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అసలు నా మొఖం నీకు ఎలా చూపెట్టుకోవాలయ్యా అసలు నా బతుకేంటి నా స్థితి ఏంటి అటువంటి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి ఇలాంటి పాడు పని చేశానయ్యా ఇలాంటి పాపిష్టి పని చేశానయ్యా అయ్యా మా వంశంలో ఎవరో రాజులు లేరయ్యా తండ్రి మా ఇంటిలో ఎవరో రాజులు లేరయ్యా నా తండ్రి తండ్రులు నన్ను విడిచినను నన్ను యహోవా ఇంతగా చెప్పిన నా జీవితం ఇలాంటి పాపిష్టి కార్యాలు చేశానయ్యా తన ముఖం దేవునికి చూపెట్టుకోలేకపోతున్నాడు తన ముఖం ప్రవక్తకి చూపెట్టుకోలేకపోతున్నాడు తన ముఖం తన భార్యకి చూపెట్టుకోలేకపోతున్నాడు తన ముఖం పిల్లలకు చూపెట్టుకోలేకపోతున్నాడు తన ముఖం ఎక్కడ ఉంచుకోవాలో తన తల ఎక్కడ ఉంచుకోవాలో అతనికి అర్థం కావట్లా కానీ దేవుని వైపు తిరిగాడు పశ్చాత్తా పడ్డాడు ఆయన ముఖాన్ని మళ్ళా ప్రకాశించేటట్టు చేసి ప్రజలు ఆడాలి లుయ్యా అవమానం అనేది చాలా భయంకరం సిగ్గు పడటం అనేది చాలా భయంకరం అవమానం సిగ్గు బయట రానియకుండా చేస్తుంది పది మంది ముందల నిలబడనేకుండా చేస్తుంది ఎవరు ఎదుట నిలబడనేకుండా చేస్తుంది ఏది తెలుసా అవమానం సిగ్గు అవమానము సిగ్గు విషయంలో గనక నువ్వు పట్టించుకోకపోతే ఆత్మహత్యలోని కూడా తీసుకెళ్ళిపోవద్దు అవమానం సిగ్గును గనక నువ్వు పట్టించుకోకుండా ఆ ఏం అవదలే అనుకుంటే డిప్రెషన్ గుండా వెళ్ళిపోతారు ఒంటరితనం గుండా వెళ్తారు ఇదే జరిగింది యోధాయశ్వర్యోతికి ముప్పై వెండి నాణ్యాల కేసైన అమ్మేశాడు ఊరోళ్ళందరూ తన మనస్సాక్షి గద్దించడం పొడవడం ప్రారంభించింది నీ వలనే నీ వలనే నీ వలనే నీ వలనే అవమానపడ్డాడు సిగ్గు పడ్డాడు తలదించుకొని ఉన్నాడు తద్వారా జరిగిందేటి తెలుసా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అవమానం సిగ్గు నా వల్లే కదా నా పిల్లల ఇలాగైపోయింది పే నా వలనే కదా నా భార్య జీవితం ఇలాగైపోయింది నా వలనే కదా నా భర్త జీవితం ఇలాగైపోయింది నా వలనే కదా నా వల్లనే కదా నా వల్లనే కదా పది మందికి చూపెట్టుకోలేపోయాడండి తన ముఖం యోధాయస్కర్ యోత్ తోటి పదకొండు మందికి తన ముఖం చూపెట్టుకోలేకపోయాడండి ఏసైకి తన ముఖం చూపెట్టుకోలేకపోయాడండి స్నేహితులకు తన ముఖం చూపెట్టుకోలేకపోయాడండి అధికారులకు చూపెట్టుకోలేకపోయాడండి ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేసినోడా ముప్పై వెండి నాణ్యాలకి సిగ్గుపడ్డాడు అవమానపడ్డాడు ఈ రోజున నువ్వు నేను అలాంటి పనులు చేయకపోవచ్చు మరి ఏదన్నా విషయంలో సిగ్గుపడిపోతున్నావా అవమానపడిపోతున్నావా నువ్వు ఆత్మహత్య చేసుకోకముందే నువ్వు నిరుత్సాహంలో ఎలకముందే నువ్వు డిప్రెషన్లోనికి ఎలకముందే నువ్వు ఒంటతనంలోనికి ఎలకముందే ఆయన వేపు చూడు ఆయన ముఖం వైపు చూడు ఆయన ముఖములో నీకు జవాబు దొరుకుతుంది ఆయన వాక్కులో నీకు జవాబు దొరుకుతుంది నీకు పరిష్కారం దొరుకుతుంది ప్రైజ్ అలాడలే ప్రకాశించి రెడ్డి చేస్తాడు పేతురు డబ్బు తీసుకోలేదు కానీ అదే పని చేశాడు మూడుసార్లు ఆడాడు నువ్వెవరో నాకు తెలవదని కానీ అవమానపడ్డాడు సిగ్గుపడ్డాడు పాత పనికి వెళ్ళిపోయాడు అక్కడ కూడా తన ముఖం చూపెట్టుకోలేకపోతున్నాడు యోధ ఈశ్వర్ యోత్ మనసాక్షి ఎలాగైతే గుచ్చి గుచ్చి గుచ్చిందో ఈయన మనసాక్షి కూడా గుచ్చి గుచ్చింది కానీ ఏసయ్య ముఖం చూశాడు ఏసయ్య ముఖం వైపు చూశాడు ఏసయ్య కనికరం పడింది కొన్ని వందల మంది ఎదుట వేల మంది ఎదుట లక్షల మంది ఎదుట ఈరోజు కూడా ప్రకాశించే వ్యక్తిగా దేవుడు మార్చాడు ప్రైజ్ అలాడు తప్పిపోయిన కుమారుడు ఇంటికి రావడానికి భయపడటం కాదు భయపడ్డాడు సిగ్గుపడ్డాడు అవమానపడ్డాడు అన్నీ తీసుకొని నుండి బయటకు వచ్చా నాన్న చెప్పాడు వద్దురా ఎల్లొద్దురా నువ్వు వెళ్ళొద్దురా ఇంట్లోనే ఉండరా కానీ నేను మాట వినకుండా బయటకు వచ్చా దూరదేశానికి వెళ్ళాడు అక్కడి నుండి ఎప్పుడో నిర్ణయించుకున్నాడు డబ్బులు డబ్బులైపోయిన మరుక్షణం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ అవమానముతో సిగ్గుతో ఇంటికి రాలేకపోయాడు కానీ ఒక నిర్ణయానికి వచ్చాడు ఎవడు ఏమనుకుంటే నాకేంటి కనీసం పనుడికన్నా వెళ్ళిపోదాం అనుకున్నాడు ప్రజలాడు చచ్చిపోవడానికి నిర్ణయించుకోవద్దు ఎవడు ఏమనుకుంటే నాకేంటి నా తండ్రి నన్ను మళ్ళా ఆదరిస్తాడు నా తండ్రి మళ్ళా నన్ను ప్రేమిస్తాడు మళ్ళా నేను దేవుని మందిరానికి వెళ్తాను ఈ రోజు తప్పిపోయిన కుమారుడు వలె నీ ఆత్మీయతను మొత్తం నష్టపరుచుకొని నీ ఆర్థికాన్ని మొత్తం నష్టపరుచుకొని నీ వస్త్రాలని నష్టపరుచుకొని నీ అధికారాన్ని నష్టపరుచుకొని పొలాలు పోగొట్టుకొని ఉద్యోగాలు పోగొట్టుకొని ఆ శరీరంలో ఉన్న ఆరోగ్యం పోగొట్టుకొని ఈ రోజున బక్క చిక్కిపోయి ఏమనుకుంటారు మళ్ళా చర్చికి వెళ్తే అన్ని అప్పులు చేసా ఏమనుకుంటారు చర్చికి వెళ్తే నో ప్రాబ్లం ఎవరు అనుకున్న వాళ్ళు అనుకుంటారు మరలా నేను మందిరానికి వెళ్ళబోతున్నా మళ్ళా నేను తండ్రి దగ్గర వెళ్ళబోతున్నా ఆయన ముఖాన్ని ప్రకాశించేటట్టు చేశాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నారు సిగ్గుతో అవమానముతో జీవించారు ఆహారం కావాలంటే లైన్లో నిలబడాలా వాళ్ళ పిల్లలకి ఏదైనా మార్గాలు కావాలంటే లైన్లో నిలబడాలా బానిస వస్త్రాలు ధరించుకోవాలా అసలు ఇలా బతుకేంటండి వీళ్ళ లైఫ్ ఏంటండి ఇప్పుడు జీవించే జీవితం ఏంటి అవమానపడ్డారు సిగ్గుపడ్డారు వాళ్ళు ఎవరు వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ బతుకంతా అవమానంతోనే సిగ్గుతోనే కానీ గిల్గాల్ అన్న ప్రాంతానికి తీసుకొచ్చాడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి అడుగు పెట్టకముందే అన్న ప్రాంతానికి తీసుకొచ్చాడు గిల్గాల్ అన్న మాటకి అర్థం రోల్డ్ అవే డొల్లిపోయను మీ అవమానాన్ని నేను రోల్ చేసేస్తాను మీ సిగ్గును నేను డొల్లించేస్తున్నా ఇక మీరు ఘనతతో ముందుకు వెళ్ళాలి అల్లెలు ఘనతతో ముందుకు వెళ్ళాలి ప్రకాశింపబడి ముందుకు వెళ్ళాలి కట్టని ఇంట్లో మీరు ఉండాలి తవ్వని బావుల్లో నీళ్లు తాగాలి నాటని చెట్లు ఫలాలు మీరు తినాలి నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చెయ్యను వాడిగా చేస్తాను కానీ కింద వాడిగా చెయ్యను ఈ రోజు నుంచి చప్పట్లు కొడుతుండగా నీ అవమానం రోల్ అయిపోనుగాక నీ సిగ్గు నీ అవమానం డొల్లిపోనుగాక నిన్ను ఈ రోజున గిల్గా అనుభవంలోనికి తీసుకొస్తున్నాడు గిల్గాలలో అవమానం డొల్లిపోయింది సిగ్గు డొల్లిపోయింది ఒక మాట మీరు గమనించండి మన పాపం ఎలాగైతే మన సిన్ రోల్ అయిపోయిందో హౌ అవర్ సిన్ హ్యాడ్ రోల్డ్ అవే మన పాపము కూడా రోజున మన అవమానము మన సిగ్గు మన షేమ్ రోల్ అయిపోయిన గాక